హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. సో ఈ స్నాక్ ఐటమ్ని ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదన్నమాట యూట్యూబ్లో అయితే. సో చాలా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ అన్నమాట. సో ఎందుకు హెల్దీ అంటున్నానంటే చాలా తక్కువ ఆయిల్తో దీన్ని నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అండ్ అలాగే 10 నిమిషాల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నేను ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే నేను ఇక్కడ స్వీట్ కార్న్ ఒక కండెని తీసుకున్నానండి. సో మనకు 10 రూపీస్ కండెలు దొరుకుతాయి కదా, కొంచెం పెద్దవి. సో అలాంటి 10 రూపీస్ కండె ఒకటి తీసుకున్నానమాట. సో ఇవి గింజలు ఒలుచుకొని చక్కగా దీంట్లో పీచ్ అది ఏమీ లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత ఒక పెద్ద పొటాటో తీసుకున్నాను. ఆ పొటాటోని పీల్ ఆఫ్ చేసుకొని ఇలాగా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నానమాట. అండ్ తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని తురిమానమాట. అండ్ తర్వాత మనకు కావాల్సినంత పుదీనానైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి. సో ఈ స్వీట్ కార్న్ని జస్ట్ బ్లెండ్ చేసుకోండి, పూర్తిగా మెత్తగా పిండిలాగా పట్టుకోవద్దండి, కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ మనకు స్వీట్ కార్న్ అనేది తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి సో మనం తీసుకున్న స్వీట్ కార్న్ క్రష్ని అండ్ అలాగే తురిమి పెట్టుకున్న పొటాటోని, ఈ పొటాటోని కొంచెం దాంట్లో ఉన్న రసంని అయితే పిండి వేసుకోవాలండి. అండ్ తర్వాత ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, ఇంకా తర్వాత నేను కొద్దిగా గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. సో గరం మసాలా అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. అండ్ తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, సో ఇలా పొడిపొడిగానే ఉండాలన్నమాట. దీంట్లోకి ఇప్పుడు నేను 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ తెలుసు కదా, లేదా మీకు లేదు అక్కడ కార్న్ ఫ్లోర్ లేదనుకుంటే రైస్ ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా కట్లెట్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పిండినంతా కూడా ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఇవి మనం పాన్ మీదైనా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఆయిల్ని వేసి ఇలాగా 4 4 వేసుకొని చక్కగా 2 వైపులు కూడా ఫ్రై చేసుకున్నాను. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. 2 వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే చాలా క్రంచీ క్రంచీగా వస్తాయన్నమాట అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతాయండి. సో ఇలాగే మొత్తంని కూడా 4 4 వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో డీప్ ఫ్రై లాగా మొత్తం ఆయిల్ పోయిన అవసరం లేదండి, ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా ప్యాన్ మీదైనా చేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉండే మనకు కట్లెట్స్ అనేవి, స్వీట్ కార్న్ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి సాస్తో తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. మీరు కూడా ఈసారి స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.